కేసీఆర్ సర్కార్ పై పోరాటంలో తగ్గేదే లేదని గవర్నర్ తమిళసై సుందర రాజన్ కూడా తెలపడం జరుగుతుంది. తన అధికారాలను ఉపయోగిస్తూ ప్రభుత్వానికి షాకుల మీద షాకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి నెక్కుంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో పనితీరు అంశాలపై కూడా ఒక నివేదికలు కూడా గవర్నర్ తమిళసై తెప్పించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గవర్నర్ మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. సీఎం వ్యవహరిస్తున్నటువంటి తీరుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా గవర్నర్ తమిళసై విరుచుకుపడేటువంటి పరిణామాలు కూడా చూసాం. ఇటు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అనేక ఘటనలపై కూడా అధికారుల నుంచి ఒక నివేదిక కూడా గవర్నర్ కూడా కోరడం జరిగింది. రెడ్డి గారు, ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భవానీ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెడ్డి భవానీ చెప్పండి, ఇప్పటికే గవర్నర్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి ఘటన కావచ్చు, మెదక్ జిల్లాలో జరిగినటువంటి ఆ ఘటనతో పాటు అనేక అంశాలపై కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారం కోరినట్టు కూడా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ నైతే రాజేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పంతం నీదా నాదా సై అనే ఒక గేమ్ ప్లాన్ అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు కేసీఆర్ కావచ్చు, అలాగే ఇటు గవర్నర్ తమిళసై కావచ్చు, ఇరు వర్గాల మధ్య కూడా ఒక పోటీ అనేది ఎలా ఉందంటే చాలా ఒక పంతం పట్టి ముందడిగా వేస్తున్నారు. ఈ రాజకీయ పరంగా కాకుండా కొంతమంది పర్సనల్ గా కూడా డెప్త్ గా వెళ్తున్నారనే చెప్పాలి. అండ్ ప్రధానంగా గనక మనం చూసినట్లయితే తెలంగాణ గవర్నర్ తమిళసై ఇటీవల ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించి సీఎం వ్యవహార శైలిపై, ప్రత్యేకంగా కేసీఆర్ వ్యవహార శైలిపై ఆమె విరుచుకుపడ్డ ఘటనకు సంబంధించిన తర్వాత ఇప్పుడు తాజాగా నివేదికలు అయితే అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంని గవర్నర్ నివేదికలు అడగడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే రాష్ట్ర సర్కార్ అనేది గవర్నర్ కి కీలకం పలు కీలకమైన అంశాలకు సంబంధించి, అంటే కొన్ని చిన్న చిన్న అంశాలు అలాగే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా గవర్నర్ దృష్టిలో ఉంచాలి కాబట్టి నివేదికలను అయితే సమర్పిస్తూ ఉంటుంది. అయితే ఇందులోనే భాగంగా ఇక ఇక్కడ రివర్స్ ప్లాన్ అని చెప్పాలి. కేసీఆర్ నే గవర్నర్ తమిళసై నివేదికలను అయితే అడగడము ఒక రాజకీయంగా చర్చ అని అలాగే దుమారాన్ని అయితే రేపుతుందని చెప్పాలి. అయితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇటు రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఇష్యూస్ మనం గతంలో నుంచి చూస్తున్నాము. గవర్నర్ స్నేహపూర్వమైనటువంటి హస్తాన్ని ఇచ్చినప్పటికీ కేసీఆర్ స్పందించకపోవడంతో ఇక నేనెందుకు దిగి రావాలి, ఇక ఇదే సరైన ప్లాన్ అనుకుని గవర్నర్ నివేదికలు అడుగుతున్నారంటూ కూడా రాష్ట్రంలో అలాగే ప్రతిపక్షాల్లో కూడా ఈ యొక్క టాపిక్ అయితే మెయిన్ గా సీరియస్ గా తీసుకుని చర్చ అయితే జరుగుతుంది. సో ఇందులో మనం చూసినట్లయితే ఖమ్మంలో జరిగినటువంటి సాయి గణేష్ ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయిన ఆత్మహత్య ఘటనకు కావచ్చు, రాయంపేటలో తల్లి కొడుకులు ఇద్దరు ఒక లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్న విషయము, ఈ ముగ్గురు కూడా చనిపోవడానికి గల కారణం టీఆర్ఎస్ నేతలు పెట్టినటువంటి వేధింపుల కారణంగానే చనిపోవడంతో ఈ విషయంపైన తమిళసై కొంత బాధాకరం అనే చెప్పి తను మీడియాతో కూడా పంచుకున్నారు. అలాగే మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని అలాగే తనకున్నటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకుని ఇక రాష్ట్రానికి వీటిపై ఆ నివేదికలను అయితే అడగడం జరిగింది. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ టీఆర్ఎస్ నేతలు పెట్టేటువంటి టార్చర్ కి సామాన్య ప్రజలు అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇంత హింస పెడుతుందా? దీని మీద పూర్తి నివేదిక నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కావాలి అంటూ కూడా గవర్నర్ తమిళసై ఇటు కేసీఆర్ సర్కార్ నేత కోరడం జరిగింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి పరువు హత్య, రామకృష్ణ గౌడ్ పరువు హత్య కావచ్చు, కోదాళ్లలో గ్యాంగ్ రేప్ కావచ్చు, అలాగే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ సీట్స్ కి సంబంధించి జరుగుతున్నటువంటి బ్లాక్ దందా పైన అక్కడ వీసీ కూడా పోలీసులకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇవన్నీ కూడా గవర్నర్ సీరియస్ గా తీసుకుని తను పూర్తి నివేదికలను అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ రాష్ట్ర సర్కార్ ని కోరడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ అలాగే గవర్నర్ మధ్యలో పంతం నీదా నాదా సై అనే యొక్క వ్యవహార ధోరణి అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. అలాగే తనపై వస్తున్నటువంటి మీమ్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక రాష్ట్ర టీఆర్ఎస్ నేతలే దగ్గరుండి చేయిస్తున్నారు అనుకుని కూడా తను ఇలాంటి యాక్షన్ ప్లాన్ లోకి దిగింది అంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అలాగే ఇటు గవర్నర్ తమిళసై తన యొక్క ట్రాన్స్ఫర్ అవుతున్నారు అన్నట్లు చాలా మంది అంటున్నారు, అది కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గవర్నర్ నివేదికలు కూడా అడగడం జరుగుతుంది, కానీ అధికారులు ఏమంటున్నారు, ప్రభుత్వం నుంచి అధికారులు ఏమంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా నవీన్, నిన్న గవర్నర్ అడిగినటువంటి నివేదికలకు సంబంధించి నార్మల్ గా మనం చూసాము
ఇక గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో తను తలదూరుస్తుందనే ఒక టాపిక్ అయితే దుమారాన్ని లేపుతుంది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఏది మాట్లాడినా సరే దాన్ని అక్కడికక్కడ టిఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ఒక వీడియోస్ ని అయితే వీడియోస్ ని సోషల్ మీడియాలోకి వీడియోస్ ని అప్లోడ్ చేసుకొని గవర్నర్ కి చిన్న చిన్న వార్నింగ్స్ కూడా ఇస్తున్నారని చెప్పాలి ఎందుకంటే తను ఒకటే తను అడిగినటువంటి ఏ క్వశ్చన్ కైనా రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ప్రాపర్ సమాధానం అయితే రాలేదు మరి దీనికి కూడా రాదనే కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే గవర్నర్ అడిగినటువంటి ఏ ప్రశ్నకైనా గవర్నర్ అడుగుతున్నటువంటి నివేదికలకు సంబంధించి అయినా సరే ఇటు రాష్ట్రం నుంచి ఎవరు స్పందించడం లేదు అలాగే రాష్ట్ర గవర్నర్ అంటే తను ఒక ఫస్ట్ సిటిజన్ గా ఉండాలే తప్పితే గవర్నర్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ వ్యవహార శైలిలో తల దూర్చొద్దు అంటూ కూడా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మాట్లాడారు సో ఈ నివేదికలు అనేది ఇస్తారా లేదా అని చెప్పి పక్కన పెడితే ఖచ్చితంగా గవర్నర్ అడిగితే రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా నివేదికలు అయితే ఇవ్వాలి ఒకవేళ ఇవ్వని పక్షంలో తన యాక్షన్ ప్లాన్ ఇంకా సీరియస్ గానే ఉంటుంది దీని మీద ఇంకా యాక్షన్ తీసుకొని ముందుకైతే వెళ్తుంది అలాగే ఈ అపార్ట్ ఫ్రమ్ దట్ తన ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి నివేదికలు అనగానే రాష్ట్రం నుంచి గవర్నర్ వేరే రాష్ట్రానికి అంటే బదిలీ కాబోతున్నారంటూ తన ట్రాన్స్ఫర్ కి సంబంధించి వస్తున్నటువంటి ఈ టాపిక్ ని కూడా ఆమె చాలా సీరియస్ గా తీసుకుంది అలాగే రాజ్ భవన్ బృందం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఒకవేళ తన బదిలీకి సంబంధించి ఉంటే తనని ఉపరాష్ట్రపతి తనని బదిలీ చేస్తారు ముఖ్యంగా ఎప్పుడైతే ప్రోటోకాల్ వివాదాల నుంచే గవర్నర్ కి ప్రగతి భవన్ కాలేజ్ మధ్య ఇద్దరు గ్యాప్ కూడా పెరిగినటువంటి పరిస్థితి నెలకొంది ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నివేదికకు సంబంధించినటువంటి అంశాలు ఈ ఇటు పార్టీ వర్గాలు ఏమంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎస్ ఫస్ట్ చెప్పాలంటే నవీన్ ఎప్పుడైతే ఒక తను ఒక ప్రెస్ మీట్ లో పెడుతూ కూడా నేనేం రబ్బర్ స్టాంప్ ని కాదు అంటూ కూడా మాట్లాడారు ఇది గతంలో కూడా మనం చూసాము ఎందుకంటే గవర్నర్ కోటాలో ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్ కి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీకి తన గవర్నర్ కోటాలో సంతకం పెట్టి ఎమ్మెల్సీగా తీసుకోవాలంటూ కూడా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అలాగే కేసీఆర్ కో అండ్ టీమ్ కోరడంతో దీన్ని అయితే పూర్తిగా పర్సనల్ గా డెప్త్ గా ఇన్ఫో తెలుసుకున్నటువంటి గవర్నర్ ఆ ఫైల్ మీద అయితే సంతకం చేయలేదు అక్కడి నుంచి ఇష్యూ మొదలైంది ఆ తర్వాత తనకి ప్రోటోకాల్ కి సంబంధించి కూడా ఇష్యూ స్టార్ట్ అయింది ప్రోటోకాల్ తర్వాత గవర్నర్ కూడా చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూసాము గవర్నర్ యొక్క తల్లి మదర్ చనిపోయినప్పుడు ఆమెకి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట ప్రభుత్వాన్ని కోరినప్పటికీ రాష్ట ప్రభుత్వం ప్రోటోకాల్ విషయంలో ఇవ్వకపోవడము అలాగే ఇటు భద్రాద్రిలో కానివచ్చు అలాగే సమ్మక్క సారలమ్మ వనదేవతలకి సంబంధించినటువంటి మేడారు జాతరలో కానివచ్చు ఈ ప్రోటోకాల్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ నుంచి కూడా బాధపడుతుంది అయితే ప్రోటోకాల్ విషయంలో నేను ఎవరికైతే చెప్పాలో వారి దృష్టిలో పెట్టాను ఇక అందుకే నేను బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టయితే మాట్లాడుతున్నాను అంటూ కూడా ఈ విషయం పైన గవర్నర్ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు ఏదన్నా సరే ఓపెన్ గా చర్చకు రావాలంటున్నారు అలాగే కేసీఆర్ కి ఇప్పటికీ కూడా తను స్నేహహస్తాన్ని అయితే చాస్తున్నారు కేసీఆర్ కనుక దీన్ని స్వీకరించి రాజ్ భవన్ అలాగే ప్రగతి భవన్ రెండు కూడా అంటే రెండింటికి సంబంధించి కూడా అంటే గవర్నర్ అలాగే కేసీఆర్ కి సంబంధించి ఈ పొలిటికల్ ఇష్యూలో కానివచ్చు ఏదైనా సరే ఇరు పార్టీలు కలిసి కనుక పనిచేసుకుంటూ పోతే ఈ టాపిక్ ఇక్కడతో సద్దుమనుగా అవుతుందని చెప్పాలి ఈ నివేదికలు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా గవర్నర్ సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా వ్యవహారాల్లో కూడా ఇక గవర్నర్ ఖచ్చితంగా తలదూర్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ వ్యవహారంలో అయినా సరే తను తప్పకుండా ఇక నివేదికలు అడుగుతూ తనని కొంతవరకు రాష్ట్ర సర్కార్ తనని అవమానించారు కాబట్టి సో తన ఈ గేమ్ ప్లాన్ తో ముందుకెళ్లబోతుంది అంటూ కూడా మనకు అప్డేట్ తెలుస్తుంది.